స్వాతంత్ర్య సముపార్జన కంటే పారిశుధ్యమే మిన్నా అన్న మహాత్మా గాంధీ మాటల స్ఫూర్తితో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన స్మార్ట్ గ్రామాల ఆవిష్కరణలు భాగంగా నాతవరం గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాచిలు గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి సూచనల మేరకు గ్రామాలు శుభ్రపరిచి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సాలిడ్ వేస్ట్ అంతా కూడా మేనేజ్మెంట్ చేయాలంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ ఘనా పదార్థాలన్నీ తీసుకొచ్చి దీన్ని సేంద్రియ ఎరువుగా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్రతి ఇంటిలో కూడా మీ ఇంటిలో వాడినటువంటి తడిపొడి కానివ్వండి, పొడిపొడి కానివ్వండి, సపరేట్ సెపరేట్ చేసి పంచాయతీ కానీ అలాగే మున్సిపాలిటీలో వార్డులు కానీ అప్పగించినట్లయితే వారు దాని సేంద్రీయ ఎరువుగా మార్చి దాన్ని ప్రజలకి మళ్ళీ పంట పండించుకోవడానికి ఎరువులుగా తయారు చేసే కార్యక్రమం చేపట్టాం. కాబట్టి దీని అంతా బాగు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అని చెప్పి ప్రజలందరూ భాగస్వాములై మన రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి పంచాయతీరాజ్ మినిస్టర్గా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం నాతవరం గ్రామస్తులు స్పందించి వారి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామాన్ని పరిశుభ్రంగా చూడచక్కని గ్రామంగా ఎలా మార్చుకున్నారో ఇప్పుడు చూద్దాం. సామర్లకోట విస్తరణ శిక్షణా కేంద్రం నందు గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి హరితరాయ్బారి ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణకు వెళ్లినప్పుడు వారు ఇంతవరకు తమ గ్రామాలలో చెత్త నిర్మూలనకు అవలంబించే పద్ధతులు, చెత్తను తగలబెట్టడం మొదలైనవి ఎంత అశాస్త్రీయమైనవో తెలుసుకున్నారు. దానివల్ల వాతావరణం ఎంత కాలుష్యమవుతుందో, ప్రజలకు ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయో మొదటిసారిగా గమనించారు. గ్రామ సర్పంచ్ శిక్షణ పొంది తమ గ్రామానికి వచ్చిన తరువాత తన వార్డు సభ్యులను, గ్రామ పెద్దలను సమావేశపరిచి పారిశుధ్య నిర్వహణలో భాగంగా శాస్త్రీయమైన పద్ధతుల్లో ఘనవ్యర్థాల నిర్వహణ, తద్వారా తడిచెత్తను ఉపయోగించి వానపాముల ద్వారా నాణ్యమైన ఎరువును తయారుచేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నిర్ణయించారు. ముందుగా వారు ఘనవ్యర్థాలను నిర్వహించడానికి గ్రామంలో మూడు ప్రదేశాలు గుర్తించారు. అవి చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, ఏళ్ల తరబడి దహన సంస్కారాలకు నోచుకొని పశుపక్షాదులను ఖననం చేయు ప్రదేశం పశుపక్షాదుల సంస్కరణ వాటిక, ఇంకా ప్రకటిత వనరుల నిల్వల కేంద్రం. భవన నిర్మాణ వ్యర్థాలు ఊక, పొట్టు, బూడిద మొదలైనవి. తరువాత సమకూర్చుకోవలసిన అంశాలు అంటే ప్రతి 1000 మంది జనాభాకి ఒక హరితరాయబారి మరియు 1000 మంది జనాభాకు ఒక ట్రైసైకిల్ మరియు వారికి కావలసిన రక్షణ దుస్తులు, పనిముట్లు ఏర్పాటు చేసుకోవడం, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా బుట్టల్లో వేయటానికి 2 బుట్టలను ఇంటింటికి సరఫరా చేయుట, గ్రామాలలో ఇదివరకు పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించుట మొదలైన విషయాలు చర్చించుట. తర్వాత గ్రామంలో ప్రధానంగా చెత్త ఉత్పత్తి అయ్యే ప్రదేశాలు గుర్తించడం జరిగింది. అవి ఇళ్ళు, పాఠశాలలు, దేవాలయాలు, వారపు సంతలు, దుకాణాలు, ఆసుపత్రులు, మాంసం దుకాణాలు మొదలైనవి. ఇదివరకు ఉన్న చెత్త కుప్పలను కూడా సాధ్యమైనంతవరకు విడదీసి సంపద తయారీ కేంద్రానికి పంపించడం జరుగుతోంది. శిక్షణ పొందిన హరితరాయబారి మిగిలిన తన తోటి హరితరాయబారులకు చెత్త ఎన్ని రకాలు అంటే ఎరువుకు పనికి వచ్చే చెత్త,
ఎరువుకు పనికిరాని చెత్తగా వేరు చేయడంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎరువుకు పనికి వచ్చే తడి చెత్త అనగా ఆహార పదార్థాల వ్యర్థాలు, కాయగూరల వ్యర్థాలు, చెట్ల ఆకులు, పశువుల పేడ మొదలైనవి. ఎరువుకు పనికిరాని పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు, గాజు వస్తువులు, పాత చెప్పులు, పాత గుడ్డలు, పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలు మొదలైనవి. ఈ వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంచడం కూడా జరిగింది. గ్రామాలలో చెత్తపై సమరం చేయుటకు అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరచడం జరిగింది. మహిళా సంఘాలు, యువకులు, రైతులు, వ్యాపారస్తులు మొదలగు వారికి కరపత్రాలు పంచడం, పిల్లలతో ర్యాలీ నిర్వహించడం, ముఖ్యమైన కూడళ్లలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయటం, ఇప్పటికీ ఈ కార్యక్రమం చేయు గ్రామాల యొక్క వీడియోలను ప్రదర్శించడం, గ్రామాలలో ప్లాస్టిక్ కవర్లను నిరోధిస్తూ అన్ని వ్యాపార సంస్థలకు నోటీసులు పంపడమైంది, ప్రభుత్వ కార్యాలయాల గోడలపై నినాదాలు వ్రాయడమైంది, గ్రామంలో ఇష్టారాజ్యంగా చెత్తను రోడ్లపై, కాలవల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవారికి మరియు బహిరంగ మల విసర్జన చేసేవారికి గ్రామ పంచాయతీ జరిమానాలు విధిస్తున్నారు. చెత్తను సేకరించి కేంద్రానికి చేర్చుట, హరితరాయివారులకు గ్రామంలోని ఇండ్లను సమానంగా పంచడం జరిగింది. వారికి రక్షణ దుస్తులు మరియు పనిముట్లు, ట్రైసైకిల్స్ సమకూర్చడం జరిగింది. ప్రస్తుతం అన్ని వార్డుల నుండి చెత్త సేకరణ జరుగుతోంది. ప్రతిరోజు ఉదయాన్నే హరితరాయివారి ప్రతి ఇంటికి వెళ్లి విజిల్ వేయగానే ఇంటిలోని వ్యక్తులు 2 బుట్టల్లో వేరుచేసిన చెత్తను బండికి అందిస్తున్నారు. హరితరాయివారి ఆ చెత్తను బండిలో విడదీసిన కంపార్ట్మెంట్లో వేరువేరుగా వేస్తున్నారు. పగిలిన గాజు వస్తువులు, చనిపోయిన చిన్న జంతువులు, శానిటరీ నాప్కిన్స్ బండికి అమర్చిన వేరువేరు సంచుల్లో సేకరిస్తున్నారు. తడిచెత్త, పొడి చెత్తను సంపద తయారీ కేంద్రానికి, చనిపోయిన జంతువులు, మాంసం వ్యర్థాలు, పశుపక్షాదుల సంస్కార వాటికకు, భవన నిర్మాణ వ్యర్థాలు, ఊక, పొట్టు, కొబ్బరి, బూడిద మొదలైనవి ప్రకటిత ఇంధన వనరుల కేంద్రానికి చేరుస్తున్నారు. సంపద తయారీ కేంద్రానికి నీటి వసతి, విద్యుత్ వసతి కల్పించడం జరిగింది. కేంద్రం చుట్టూ కంచె నిర్మాణం చేసి పచ్చని చెట్లు పెంచడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం కలగజేశారు. దీనివలన చెత్త సేకరణ కేంద్రంపై ఉన్న అపోహలు తొలగిపోయి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేదు. సేకరించిన చెత్తను కేంద్రం వద్ద డ్రైయింగ్ ప్లాట్ఫామ్ వద్ద పోగువేస్తున్నారు. కాయగూరల వ్యర్థాలు, వంట ఇంటి వ్యర్థాలు వంటి వాటికి డ్రైయింగ్ ప్లాట్ఫామ్పై వేసి దిమిసితూ ముక్కలుగా చేస్తారు. మరియు నిమ్మ, ఉల్లి, కోడిగుడ్డు పెంకులు మొదలైన వాటిని బయట ఎండపోస్తున్నారు. పొడి చెత్తను విడదీసి అక్కడ ఉన్న వేరువేరు సంబంధిత తొట్టెల్లో ప్లాస్టిక్ కవర్లు, అట్టలు, చిత్తు కాగితాలు, పాత చెప్పులు, పాత గుడ్డలు, ఈవేస్ట్ మొదలైనవి వేస్తున్నారు. అంతకుముందే ఆరిన తడి చెత్త, ఎండిన పశువుల పేడను వానపాములతో కలిపి వరుసల వారీగా తొట్టెలలో బెడ్డింగ్ తయారుచేసి సంచిని కప్పి నీళ్లు చల్లుతున్నారు. 45 రోజుల తరువాత తయారైన ఎరువును తీసి జల్లించుతారు. జల్లెడలో మిగిలిన వానపామును మరియు చిన్న చిన్న గుడ్డలను తీసి మరలా తొట్టెల్లో వేస్తున్నారు. తయారైన నాణ్యమైన ఎరువును గుడ్డ సంచుల్లో నింపి రైతులకు, నర్సరీలకు, సొంత ఇళ్లలో మొక్కలు పెంచువారికి విక్రయిస్తున్నారు. 1 కేజీ కంపోస్ట్ ఎరువు 8 రూపాయల నుండి 10 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. విడదీసి ఉంచిన పొడి చెత్త వేటికవి బేళ్లుగా కట్టి వాటిని కూడా విక్రయిస్తారు. విక్రయాలకు సంబంధించిన వివరాలను రిజిస్టర్ నందు నమోదు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ప్రతి 3వ సమావేశాన్ని సంపద తయారీ కేంద్రం ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం వెలుపల పార్కును అభివృద్ధి చేయడం ద్వారా గ్రామస్తులందరూ కేంద్ర సందర్శనకు ఆసక్తి చూపుతున్నారు. చెత్త చెత్త కాదు, సంపద అని ప్రజలు గ్రహించారు. పూర్ని పరిశుభ్రంగా ఉంచాలని ఎన్నో విధాలుగా ఆలోచించి ప్రభుత్వం చేపట్టినటువంటి చెత్త నుండి తయారీ సంపద తయారీ కేంద్రాన్ని
వివిధ గ్రామాల్లో జరుగుతున్న విషయాన్ని కూడా తెలుసుకొని ఆ స్ఫూర్తితో మన గ్రామాన్ని కూడా ఆ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తయారు చేయాలనే ఒక ఆలోచన రావడంతో పంచాయతీ పెద్దలతో సంప్రదించి నేను కూడా అందులో పాల్గొని మా గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ ఇప్పుడు ప్రారంభించిన తర్వాత ఊర్లో చాలా వరకు మార్పు వచ్చింది. ప్రజల్లో కూడా మేము ఆశించిన దానికన్నా ఎక్కువ అవగాహన కలిగి వాళ్ళందరూ కూడా పూర్తిగా మాకు సహకరించడం వలన గ్రామం పరిశుభ్రంగా తయారవుతూ ఉంది. దానివల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. మాకు ఈ కార్యక్రమం చేయటం వలన చాలా సంతోషంగా ఉన్నాం. అటువంటి వ్యర్థ పదార్థాలన్నీ పొడుగు సంబంధించిన ఏమైనా ఎర్రబొట్టలో వేస్తున్నాము. దానివల్ల మా పిల్లలు మా ఇంట్లో మేము అందరం కూడా మంచి ఆరోగ్యాలతో ఉండాలని తెలుసుకొని ఈ పద్ధతిని పాటిస్తున్నాము. గాంధీజీ కన్న కలలు స్వచ్ఛగ్రామం ఆవిష్కరణ ద్వారా నాతవరం గ్రామస్తులు ఇతర గ్రామ ప్రజలకు ఆదర్శులుగా నిలుస్తున్నారు.